ఈరోజు మీరు మాట్లాడుతున్న రకరకాలైనటువంటి మాటలు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో పని చేసేటువంటి వ్యక్తుల్ని ఏదో ఒక విధంగా పని కట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన దుర్బుద్ధి ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి లేదా ఆయన కుమారుడు అమెరికాకు పోయి చదువుకోలేక తిరిగి వచ్చినటువంటి వాడు అనేక దగ్గర చూసాం మీడియాల దగ్గర నుంచి కథనాలన్నీ విన్నాం ఆయన అమెరికాకు పోయి చేసినటువంటి ఘనకార్యాలు అటువంటి చదువు సంధ్యా లేనటువంటి లోకేష్ లాంటి వ్యక్తి ఈరోజు నిరుద్యోగుల గురించి ఉద్యోగస్తుల గురించి విద్యను గురించి మాట్లాడడం ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టినటువంటి దౌర్భాగ్యం అని అనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు చదువు సంధ్యా లేనటువంటి వాడు దేనికి పనికిరానటువంటి వాడు విదేశాలకు వెళ్ళి చదువు పక్కన పెట్టి ఏదేదో ఇతర వ్యవహారాలు మునిగి తేలినటువంటి వాడు అటువంటి వ్యక్తి వర్చువల్ మీటింగ్స్ అంట ఆయన ఫిజికల్ మీటింగ్స్ అంట రకరకాలైనటువంటి పేరుతో జూమ్ మీటింగ్స్ జామ్ మీటింగ్స్ అని చెప్పి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఆయన ఉద్యోగస్తులు రావాలి నిరుద్యోగులను రెత్తగొట్టాలని చెప్పి వాళ్ళందరినీ సమూహంగా పెట్టి నీ ఉనికి కోల్పోయావు ఈరోజు ఎందుకు మీరు ఈ పనులు చేస్తున్నారు మేము అడుగుతున్నాం చాలా మంది మాట్లాడుతున్నారు పాపం ఏదో పెద్ద మేధావుల్లాగా పండితుల్లాగా తల పండిపోయినట్టుగా మీ హయాంలో ధాన్యం కొనుగోలు మీరు చేసింది ఎంత ఎంత కొన్నారు మీరు సరాసరిన 50 లక్షల టన్నులు కొనలేక చతికిలు పడ్డారు మీరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే సరాసరి 80 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈరోజు సేకరిస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నాం చెల్లిస్తున్నాం అదేవిధంగా మీరు ఎక్కడైనా దేని మీదైనా ఒక స్పష్టత ఉందా మీకు ఈరోజు ఇళ్ల స్థలాలు ఎప్పుడన్నా ఇచ్చారా ఎప్పుడన్నా జరిగిందా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్ర స్థాయిలో ఒకటేసారి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారా దాని గురించి మాట్లాడటం లేదు ఇళ్ళు కట్టివ్వలేదు ఇళ్ళుగా ఆ డబ్బులు చాలవు అంటే ఏదో ఒక విధంగా ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నారు ఎవడైనా నిరుద్యోగి అనేటువంటి వాడు ముందుగా ఆలోచించాల్సింది ఈరోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి గోవర్ధన్ జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికైనా సరే అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎవరన్నా ఊహిస్తారా కేవలం మీరు రెచ్చగొట్టేటువంటి పనులు రెచ్చగొట్టేటువంటి విధానాలు రెచ్చగొట్టేటువంటి మాటలు ఇవి ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈరోజు అందరూ ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి కట్టుబడింది ఈరోజు ఉద్యోగాలు కల్పించింది మాటలు చెప్పడం కాదు ఈరోజు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినటువంటి నేపథ్యం ఉంది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లాగా ఏదో మాటలు చెప్పుకుంటూ కేవలం 8000 ఉద్యోగాలు ఇస్తే 8000 ఉద్యోగాలకి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 లక్షల 4000 ఉద్యోగాలకి ఎంత వ్యత్యాసం ఉందనేటువంటిది ప్రతి ఒక్కరం మనం గమనించుకోగలం ప్రతి ఒక్కరం పోల్చుకోగలం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజ వేస్తుంది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తుంది అన్ని వర్గాలకు సంబంధించి సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏది సంకల్పించినా సరే దాని మీద బురద తల్లాలి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చాలనేటువంటి ఆలోచనతో రకరకాలైనటువంటి నిరసనలకు ఈరోజు పూనుకుంటున్నారు కాబట్టి వామపక్ష పార్టీలు కానీ లేదా ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి విమర్శిస్తున్నటువంటి ఇతర పార్టీల గురించి కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఒకే ఒక్క విషయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు కనీసం నిరసన చేపట్టడానికి అర్హత కలిగి ఉందా పార్టీ ఎలా పిలుపునిస్తుంది ఆ పార్టీ దానిలో అందరూ కలిసి వామపక్షాలు లాంటి వ్యక్తులు ఎలా భాగస్వాములు అవుతారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎవరైతే గతంలో చేయలేక విఫలమయ్యాడో నిరుద్యోగులను రకరకాలుగా వంచి మోసం చేశాడో ఆ వ్యక్తి ఈరోజు నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నిరుద్యోగులందరికీ కూడా తెలియజేసేది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక్కసారి ఇచ్చేటువంటిది కాదు ఒక విడతతో పూర్తి అయ్యేది కాదు ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడతల వారీగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ డిపార్ట్మెంట్ వైజ్ అరైజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ని బట్టి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తాం అందరికీ కూడా నిరుద్యోగులు కూడా ఈ సందర్భంగా మేము ఒక సలహా ఇస్తున్నాం ఒక విన్నపం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగులకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ దయచేసి ఏ ఒక్కరు కూడా ఎవరో రెచ్చగొడితేనో లేదా మిమ్మల్ని ఒక పౌరులాగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశానో దయచేసి మీరు ఎవరు కూడా అటువంటి వాళ్ళ ఉత్తులో వలలో పడకండి అని చెప్పి తెలియజేస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం నిరుద్యోగులకు అండగా నిలుస్తాం ఎన్ని ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉందో అన్ని విధాల అంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం
ఖాళీలు ఉన్నటువంటివి డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కు అనుగుణంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఒక సంవత్సరం తక్కువ ఉండొచ్చు ఒక సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అరేజింగ్ వేకెన్సీస్ ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ని బట్టి ఎన్ని ఇచ్చారో అన్ని ఇస్తాం జాబ్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదో ఒక ఏనికైనా ఒక యాడ్ స్టిక్ ఉంటుంది ఏదో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాలని కాదు కదా డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారో ఎంతమందికి అక్కడ మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అందుకని తప్పనిసరిగా ఈసారి కొంచెం తక్కువ రావచ్చు వచ్చేసారి ఎక్కువ రావచ్చు మరిన్ని ఎక్కువ రావచ్చు పై సంవత్సరం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడైనా అసలు విడుదల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అసలు ఉద్యోగాల గురించి ఎప్పుడైనా దృష్టి పెట్టినటువంటి సందర్భం ఉందా ఆ రోజు ప్రశ్నించినటువంటి పార్టీలు ఈ రోజు దీని మీద రగడి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు నిరుద్యోగులకు సంబంధించి అండగా నిలుస్తున్నాం నిరుద్యోగులకు సంబంధించి వీలైనంత భరోసా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం మాటల్లో కాకుండా చేతల్లో ఉద్యోగాలు ఇచ్చాం రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి 8,40,000 మంది ఉద్యోగాలు ఇస్తే దాదాపుగా ఈరోజు 6,04,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే అసలు ఏ స్థాయిలో ఉద్యోగాలు కల్పించాం అనేటువంటి దానికి మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి ఏమీ లేనటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసేయడం అనుకున్నటువంటి అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన చేసింది దయచేసి ఇతర పార్టీలు కానీ నిరుద్యోగులు కానీ ఆ ఉచ్చులో పడద్దు అని చెప్పని మా మనవి అంటే ఈరోజు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఏదైతే వేకెన్సీస్ అరేజింగ్ వేకెన్సీస్ నోటిఫై చేశారో అవన్నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అరేజింగ్ వేకెన్సీస్ వస్తాయో ఎన్నిటికి నోటిఫికేషన్స్ వస్తాయో వాటికి ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువ రావచ్చు సంవత్సరంలో కాదని చెప్పలేము ఎన్ని వేకెన్సీస్ నోటిఫై చేస్తే అన్ని వేకెన్సీస్కి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉద్యోగాల విషయంలో ఎక్కడ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకు వీలైన ఎక్కువ ఉద్యోగాలు ఈరోజు అరేజింగ్ వేకెన్సీస్గా సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే ఆ వ్యవస్థ ద్వారా 180,000 ఉద్యోగాలు ఇచ్చాం ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా 181,518 మందికి ఒకే విడతలో ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడకుండా ఏదో పనికిమాలినటువంటి వాడు ఆ చదువు సంజయ లేనటువంటి పిల్లవాడు చెప్తే ఆ పిల్లవాడు చెప్పినటువంటి మాటలన్నీ మిగతా వాళ్ళందరూ కలవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటిదే మా భావం